హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ థంబ్నైల్ చూసి మీకు అప్పుడే అర్థమైపెట్టింది ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము. ఎస్, అవునండి, ఈరోజు మనం కాణిపాకంకి అయితే వెళ్తున్నాం. పీలేరు నుంచి కాణిపాకం 51 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఇది హైవే. అందులో మనకి టోల్ ప్లాజా కూడా వస్తుందన్నమాట. సో మేము ఈ ట్రిప్ని అయితే 3 PMకి అయితే స్టార్ట్ చేసాము ఈవినింగ్. సో లెట్స్ గో. మేమైతే కార్లో వెళ్తున్నాం. మీరు బస్సులో వెళ్ళేట్లయితే పీలేరు నుండి చిత్తూరు బస్సు ఎక్కేసి పూతలపట్టు అనే ఊర్లో దిగేస్తే అక్కడి నుంచి మీకు తిరుపతి నుంచి వచ్చే బస్సులు అయితే వస్తుంటాయి. దాంట్లో ఎక్కి మీరు కాణిపాకంకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు తిరుపతి నుంచి వచ్చేట్లయితే మీకు డైరెక్ట్ బస్సెస్ చాలానే దొరుకుతాయి. రోడ్డు బాగుంది కదా అని స్పీడ్గా వెళ్తున్నా, నాకు సడన్గా మన అన్న ఎన్టీఆర్ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు, 50-60 పో. సో మీరు కూడా స్పీడ్గా అయితే వెళ్ళకండి. వెళ్ళేటప్పుడైతే డ్రైవింగ్ రూల్స్ అన్ని పాటించండి, రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ని ఫాలో అవ్వండి. మేము వెళ్ళిన రోజు ఖుషి సినిమా రీరిలీజ్ అయితే అయింది. ఎక్కడ చూసినా పవర్ షార్ కట్అవుట్స్. ఫైనల్గా కాణిపాకంకి వచ్చేసాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది బస్టాండ్, అక్కడ రైట్ సైడ్ తిరగంగానే మీకు ఆర్చ్ కనిపిస్తుంది. ఈ ఆర్చ్ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట లోపలికి వెళ్ళడానికి. అక్కడ మీకు సైన్ బోర్డ్స్ అయితే అన్ని డీటెయిల్గా ఉంటాయి, ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అనేసి. మేమైతే స్టెప్స్ ఎక్కి స్టార్ట్ చేసాము. మీకు ఎక్కడ చూసినా ఇక్కడ టాటూలు వేస్తున్నారు. రైట్ సైడ్ అయితే అన్ని షాప్స్ అయితే ఉన్నాయి, ఏమైనా కొనడం కోసము మీకు ఏం కావాలన్నా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడే లెఫ్ట్ సైడ్లో మనకి ఉచిత అన్నప్రసాద సముదాయం అని అయితే ఉంటుంది. దీంట్లో భోజనాలు అయితే ఉచితంగా పెడతారు, డొనేషన్స్ కూడా అక్కడే కలెక్ట్ చేసుకుంటారు. మొత్తం షాప్సే. పిల్లలతో పిలుచుకెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అక్కడ అలా ముందుకెళ్తే మళ్ళీ మనకు సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ నుంచి రైట్ తీసుకొని గుళ్ళకి వెళ్ళడం కోసం దారి అయితే ఉంటుంది. అక్కడ సైన్ బోర్డ్స్లో అతి శీఘ్ర దర్శనం అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ మొబైల్ కౌంటర్లో మనం ఫస్ట్ అయితే మొబైల్ పెట్టేసేయాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తున్నది మొబైల్ కలెక్షన్ కౌంటర్ అనమాట. ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే మీకు డీటెయిల్గా ఉంటాయి. ఇక్కడ మొబైల్స్ పెట్టేసి లోపల దర్శనంకి అయితే వెళ్ళాలి. మీరు కాణిపాకంలో స్టే చేయాలనుకుంటే అక్కడే మీకు అద్దె గదులు అయితే దొరుకుతాయన్నమాట, 300 రూపీస్ రూమ్కి. అక్కడ గణేష్ సదన్ అని అయితే ఒకటి ఉంటుంది, మీరు అక్కడ రూమ్ తీసుకొని అక్కడే స్టే కూడా చేయొచ్చు.
గుడిని అయితే రీసెంట్గా రెనోవేట్ చేస్తున్నారు. లోపల భాగం అంతా కంప్లీట్ అయిపోయింది. బయట సైడ్ ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు ఇది గుడికి బ్యాక్ సైడ్ తిరుమలలో మాడవీధుల్లాగా ఇక్కడ కూడా మాడవీధుల టైప్లో మొత్తం సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి గుడికి నాలుగు వైపులా. మీరు దర్శనం అయిన తర్వాత ఈ గోపురం నుంచినే బయట వస్తారనమాట. మీరు బయట రాగానే ఇక్కడ మీకు డొనేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ ఆపోజిట్లో లడ్డు ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. మీకు ఏం లడ్డు కావాలన్నా ప్రసాదం కావాలన్నా ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ డొనేషన్ కౌంటర్లో మీకు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనిపిస్తే అక్కడ ఇవ్వచ్చు. దాని ఆపోజిట్లోనే గోకులం గో పూజ ప్లేస్ అని అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే అక్కడ ఏం లేవు కానీ మేము వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా గో పూజ అయితే చేస్తారంట. దాని పక్కనే నక్షత్ర వనం ఏదైతే ఉంది ఇందులో రకరకాల చెట్లు అయితే ఉంటాయి. చూడడానికి సింపుల్గా చిన్న పార్కుగా ఉంది. నేనైతే లోపల వెళ్ళలేదు కానీ లోపల మొత్తం చెట్లు అయితే ఉంటాయి. వాటి పేర్లు అన్ని డీటెయిల్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తుంటారు. మీరు వెళ్ళినప్పుడైతే దీన్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ కాణిపాకంకి ఆ పేరు ఎలా వచ్చిందో మొత్తం డీటెయిల్గా అయితే రాసుంది. ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారంట. వాళ్ళు మూగ చెవిటి గుడ్డి వాళ్ళు. వాళ్ళు బావి కోసం తవ్వుతుంటే అక్కడ రాయికి గడ్డపార తగిలి రక్తం అయితే వచ్చింది. ఆ రక్తం వల్ల వాళ్ళకున్న అవిటితనాలు అన్నీ పోయేసి వాళ్ళు మామూలు మనుషులైతే అయిపోయారు. సో ఆ తర్వాత వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలతో ఆ చుట్టుపక్కలంతా ఒక ఎకరము పాతిక మొత్తం అంతా నీళ్ళైతే పారాయంట. ఆ దానివల్ల కాణిపాకం అని దానికి పేరైతే వచ్చింది. తమిళంలో కాణిపాకం అంటారు. తర్వాత కాలక్రమేణా దాన్ని కాణిపాకం అని పిలుస్తున్నారన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు పెద్ద పెద్ద విగ్రహాలతో శివుడు వినాయకుడు కుమారస్వామి పార్వతీదేవి అందరి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అదొక చిన్న పార్కు లాగా ఉంటుంది. ఆ పార్కులో విగ్రహాలన్నీ పెట్టున్నారు. అందులోకి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. మీరు బయట నుంచి అయితే వీడియో తీసుకోవచ్చు కానీ లోపలికి అయితే నాట్ అలౌడ్. అక్కడే టెంపుల్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు అయితే ఆ టెంపుల్ మిస్ అవ్వకుండా చూసండి. నేనైతే బయట నుంచి అయితే తీసాను ఇవి. లోపలికి అయితే నాట్ అలౌడ్. మీరు వీడియో ఏం తీయకుండా అలా వెళ్ళి చూసుకొని రండి. బట్ చూడడానికి లోపల ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ అక్కడే మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటారు. అతనికి డబ్బులు ఇచ్చి మీరు ఫోటో అయితే తీసుకోవచ్చు.
అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత మీకు ఆనంద్ భవన్ అనే హోటల్ అయితే ఉంది. తర్వాత ఇటు సైడ్ అయితే శరవణ భవన్ హోటల్ ఉంది. ప్లేట్ మీల్స్ 70 రూపాయలు అంట, మీకు కావాలంటే ఫుల్గా లాగించవచ్చు. కాణిపాకం నుంచి ఒక 14 కిలోమీటర్స్ దూరంలో అర్ధగిరి అనే టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మీరు డే టైంలో వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి మేము పెద్దగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు, జస్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు కాణిపాకం వెళ్ళినట్లయితే ఏమేమి చేశారో, ఏమేమి చూశారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.